తూర్పు గోదావరిలో రామచంద్రపురంలో దక్షిణ కాశీగా పేరు పొందిన ద్రాక్షారామ గ్రామంలో లోక కళ్యాణార్థం కరోనా వ్యాధి నిర్మూలనకై శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీ ధన్వంతరి జపహోమ దక్షిణ కాశీగా పేరు పొందిన పూర్ణాహుతి ఆలయ అర్చకులు వేద పండితులు అభిషేకం పురోహితులు చండీ హోమం జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం శాసన సభ్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మరియు కార్యనిర్వాహకాధికారి కేఎన్ విడివి ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈరోజు లోక కళ్యాణార్థం లోకానికి ఈరోజు ఉపద్రవంగా ఉన్నటువంటి కరోనా వైరస్ నివారణ కోసం భీమేశ్వర స్వామివారి సన్నిధిలో ధన్వంతరి మహాయాగాన్ని ఋత్వికులందరూ కూడా శాస్త్రోక్తంగా నిర్వహించారు. మన ఆర్యోక్తి ఏముంది, ఈ సృష్టి అంతా ధర్మబద్ధమై ఆ ధర్మము వేదానికి బద్ధమై ఆ వేదము మంత్రానికి బద్ధమై ఆ మంత్రము ఉచ్చారణ చేసేటువంటి బ్రాహ్మణబద్ధమై ఉంది. ఇవాళ లోక కళ్యాణార్థం వారు మంత్రోచ్చరణ చేత ఈ లోకాన్ని సుభిక్షంగా ఉంచాలని, ఏదైతే ప్రజలందరూ కూడా ఒక భయాందోళన గురవుతున్నారో మనకి కంటికి కనిపించినటువంటి మహత్తర శక్తి ఆ చండీమాత, అలాగే ధన్వంతరి మహాయాగం ద్వారా మహావిష్ణువు మహాశివుడు రుద్రుడైనటువంటి శివుడు ఈ భీమమండలాన్ని కాచేటువంటి మహానుభావుడు.